తను ది టైమ్స్ బెంగళూరు బ్రాంచ్ సబ్ ఎడిటర్ మేరీ మారియోన్ మాథ్యూ. మిడ్ థర్టీస్, ఒక టిపికల్ క్రిస్టియన్ ఫ్యామిలీ. ఆఫీస్లో నాకున్న ఒకే ఒక వెల్ విషర్. హాయ్. వచ్చావా? దా సిట్. మార్నింగ్. నువ్వు అలా మూడ్ ఆఫ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ దొరుకుతుంది. నీకు కావాల్సినంత స్కిల్స్ ఉన్నాయి, యుల్ బి ఫైన్. అన్ని సర్దుకుంటాయి. ఒక 20-25 సంవత్సరాల నుంచి అమ్మ నాన్న ఇదే అంటున్నారు. ఒకే విషయం, నువ్వు ఎలా బాగుపడతావని. ఒకసారి కాల్ చేయొచ్చు కదా, ఎంతైనా వాళ్ళని పేరెంట్స్. నేను వెళ్తాను, ఇక బోర్ కొట్టించడానికి నేను ఉండనులే. ఎనీవే, టేక్ కేర్. ఐల్ రియలీ మిస్ యూ అరౌండ్ హియర్. నన్ను తీశారు కనుక వాణ్ణి పర్మనెంట్ చేస్తారు కదా, ఆ గొంగళి పురుగ్గాన్ని. వాణ్ణి పర్మనెంట్ చేసిన దానికన్నా నీ జాబ్ పోయిందన్న సంతోషంలో అందరికి స్వీట్స్ పంచుతున్నాడు. కుదిరితే వాడి కంట్లో పడద్దు, అయిపోతావు. కలవకుండానే వెళ్తున్నావా బంగారం? విడే, నా ఎనిమీ నంబర్ 2 పులకిత్ రామకృష్ణ అలియాస్ గొంగళి పురుగు. స్కూల్లో కాలేజ్లో నన్ను ఇరిటేట్ చేసిన తర్వాత ఇద్దరం దరిద్రానికి ఒకే చోట ఒకేసారి జాబ్లో జాయిన్ అయ్యాం. 6 నెలల ప్రొఫెషన్ పీరియడ్ తర్వాత మాలో ఎవరు స్మార్ట్ అయితే వాడిని పర్మనెంట్ చేస్తామని మేనేజ్మెంట్ కండిషన్. నీకు ఇప్పుడు తొందరగా వెళ్ళి చేయాల్సిన పనులేం లేవుగా. రా బంగారం, రా రా. నీకు తెలుసు, నాకు తెలుసు, ఈ కంపెనీలో నేను మాత్రమే ఉంటానని. అయినా మొదటి నుంచి ఓడిపోవడమే నీకు అలవాటు. అయినా అది నీ తప్పు కాదనుకో, కొంతమందిని దేవుడు అలాగే డిజైన్ చేస్తాడు. రారా. అయినా దీనివల్ల నీకు ఒక యూజ్ ఉంది రోయ్. ఏంటో అడుగు అడుగు అడుగు. ఏదైనా నీ 2 నెలలు వేస్ట్ అవ్వలేదనుకో ఏమంటావు? రే, చెప్పడం పూర్తి అవ్వలేదురా, రా. నీ దుఃఖం పంచుకోవడానికి నేను మాత్రమే ఉన్నాను కదా నీకు, అలాగే నా సంతోషం పంచుకోవడానికి నువ్వు ఒక్కడమే మిగిలావు. చాలా పాపులర్ అయిన ఈ సంతోషం అందరితో పంచుకున్న తర్వాత ఉన్న బ్యాలెన్స్ ఏది, నువ్వు తీసుకో. ఏంటి అలా ఆగావు? రారా, ఇంకా చాలా మాట్లాడుకోవాలి మనం. రారా రారా రా. ఏంట్రా ఫ్రెండ్షిప్ చేయడం కూడా రాదు నీకు? అదిగో రా, ఇదిగో ఎక్కడ కూర్చో. కూర్చోండి మాస్టర్. ఇప్పుడు మనం మనసు విప్పి మాట్లాడుకుందాం, ఓకేనా? 6 నెలల ముందే నేను దీన్ని చేంజ్ పెట్టుకున్నాను రా. హాయ్ నిఖితా, గుడ్ మార్నింగ్. ఈవినింగ్ కాఫీ డేలో కలుద్దాం, ఓకే? రే కూర్చో కూర్చో, ఒక్క నిమిషం. అలా ఉత్తి చేతులతో వెళ్ళకూడదురా. ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్. ఫ్రీ ఫుడ్ వౌచర్స్. బెంగళూరు లాంటి ఇంత ఎక్స్పెన్సివ్ సిటీలో జాబ్ లేకుండా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర నువ్వు ఫుడ్ కోసం అడుక్కుంటూ తిరగడం నేను ఏసీ కార్లో కూర్చొని చూడలేనురా. ఒక్కొక్కసారి నువ్వు 50 రూపాయలకే కడుపు నిండా తినేయచ్చు. ఇవైపోతే వచ్చిన నడుగు, మళ్ళీ ఇస్తాను. ఇందా